గుడ్ మార్నింగ్ సార్ అండ్ మేడం మై నేమ్ ఈజ్ అనిత కేజీబీవి కొండపాక్ సోషల్ సిఆర్టీ డిస్టిక్ సిద్దిపేట్ గుడ్ మార్నింగ్ పిల్లలు అందరు బాగున్నారా ఈరోజు మనము పదవ తరగతి సాంఘిక శాస్త్రంలోని ప్రపంచ యుద్ధాల తరువాత ప్రపంచం భారతదేశం అనే పాఠ్యాంశాన్ని నేర్చుకోబోతున్నాం అందులో భాగంగా అలీనోద్యమం లేదా అలీన విధానం గురించి ఈరోజు మనము తెలుసుకుందాం ముందుగా అలీనోద్యమం అనగానేమి మనము రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ప్రపంచం రెండు సైద్ధాంతిక శిబిరాలుగా విడిపోయిందని తెలుసుకున్నాం అయితే ఇక్కడ మనకు రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత వలస పాలన నుండి విముక్తి పొంది కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాలున్నాయి ఆ దేశాలు ఈ రెండు ఏ సైనిక కూటమిలో చేరకుండా స్వతంత్రంగా ఉండడాన్ని అలీనోద్యమము అంటారు ఏవైతే కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాలున్నాయో ఆ దేశాలు ఏ సైనిక కూటమిలో చేరకుండా స్వతంత్రంగా వ్యవహరించడాన్ని అలీన విధానము లేదా అలీనోద్యమంగా పిలుస్తారు అయితే అలీనోద్యమం ఏర్పాటు కావడానికి గల కారణాలు ఏమిటి ఇక్కడ అగ్రరాజ్యాల పోటీ వల్ల అప్పుడే వలస పాలన నుండి విముక్తి పొందిన దేశాల యొక్క సమస్యలు పేదరికం అనారోగ్యం ఆహారం వలసవాదం మరియు సమానత్వం ఏవి కూడా పరిష్కారం కాలేదు అదేవిధంగా వలస పాలన నుండి విముక్తి పొందిన దేశాలు అభద్రతా భావంతో కూడుకున్న పరిస్థితుల నుండి బయటపడడం కోసం మరియు పరిస్థితుల నుండి మార్పు కోసం బాండోంగ్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం ఇండోనేషియాలోని బాండోంగ్లో పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఆసియా ఆఫ్రికా సమావేశానికి ఇరవై ఐదు దేశాలు సభ్యదేశాలుగా పాల్గొనడం జరిగింది ఇందులో ఈ సమావేశంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే జవహర్ లాల్ నెహ్రూ గారు మరియు గమల్ అబ్దుల్ నాజర్ జోసెఫ్ బ్రిస్టీటో గారు ముఖ్యమైన వ్యక్తులుగా వ్యవహరించడం జరిగింది ఏదైతే బాండుంగ్ సమావేశం ఉందో ఆ సమావేశానికి అధ్యక్షత వహించిన వారు మన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి గారైన జవహర్ లాల్ నెహ్రూ గారు ఆ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది అయితే ఈ సమావేశమే అలీనోద్యమానికి దారితీయడం అనేది జరిగింది ఏవైతే ఆసియా ఆఫ్రికా లాటిన్ అమెరికా వంటి కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని ప్రో ప్రోత్సహించడానికి అలీనోద్యమం అనేది ఒక అంతర్జాతీయ సంస్థగా ఏర్పాటైంది ఏ దేశాల మధ్య కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం కోసం అంతర్జాతీయ సంస్థగా అలీనోద్యమం అనేది రూపొందించబడింది ఇక్కడ మరి తరువాతది అలీనోద్యమ సమావేశాలు మొదటి సమావేశం పంతొమ్మిది వందల అరవై ఒకటి యుగోస్లావియాలోని బెల్గ్రేడ్లో జరిగింది ఈ సమావేశంలో ఇరవై ఐదు మంది నాయకులు ఇరవై ఐదు మంది సభ్యదేశాలు ఇరవై ఐదు సభ్యదేశాలు పాల్గొనడం అనేది జరిగింది ఇక్కడ ఈ సమావేశంలో ముఖ్య నాయకులుగా జవహర్లాల్ నెహ్రూ భారతదేశం తరపున ఈజిప్టు తరపున గమల్ అబ్దుల్ నజర్ యుగోస్లావియా తరపున జోసెఫ్ బ్రిజ్ టీటో సు ఇండోనేషియా తరపున సుకర్ణ కెన్యా తరఫున కామ్య నెక్రుమా గారు పాల్గొనడం అనేది జరిగింది ఈ సమావేశంలో ఎలాంటి విషయాలను చర్చించారంటే ఏవైతే వలస పాలన నుండి విముక్తి పొందిన దేశాలు కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాలు అలీన దేశాల మధ్య అలీన విధాన సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం అదేవిధంగా పెరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇతర ప్రపంచపై ఏ విధ దాని యొక్క ప్రభావం గురించి మరియు వలసపాలితం ప్రాంతాల నుండి విముక్తి పొందిన దేశాలు ఏ రెండు సైనిక కూటమిలలో చేరకుండా చూడడం ఇవి మొదటి సమావేశం యొక్క ముఖ్యమైన లక్షణాలుగా మనము చెప్పుకోవాలి తర్వాత రెండవ సమావేశం పంతొమ్మిది వందల అరవై నాలుగులో యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ కైరోలో జరిగింది నాన్న ఈ సమావేశంలో ఆర్థిక సహకారం ఆర్థిక అభివృద్ధిపై ప్రధానంగా దృష్టిని నిలపడం జరిగింది నామ్ దేశాలు అంటే అలీన దేశాల మధ్య ఆర్థిక సహకారము ఆర్థిక అభివృద్ధిపై దృష్టిని సారించడం అనేది జరిగింది తర్వాత నాలుగవ సమావేశము పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అల్జీరియాలో జరిగింది ఇక్కడ జాతిపరమైన వివక్షత గురించి అంతం పలకాలని కులపరమైన వివక్షతలకు అంతం పలకాలని ఈ సదస్సు పిలుపునివ్వడం జరిగింది నెక్స్ట్ది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అల్జీరియాలో జరిగిన నాలుగవ సమావేశంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించాలని పిలుపునివ్వడం జరిగింది అంతేకాకుండా వర్తమాన దేశాలకు ప్రయోజనకరంగా కొత్త అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను నెలకొల్పాలని సదస్సును పిలుపునివ్వడము జరిగింది నెక్స్ట్ ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది హవానా సదస్సు హవానాలో జరిగింది ఇది ప్రపంచ ఆర్థిక పరిస్థితుల పైన దృష్టిని సారించడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇండియాలో జరిగింది నాన్న ఇందులో అణ్వస్త్రాల నిరాయుధీకరణ లక్ష్యాన్ని సాధించడం మరియు అణ్వస్త్రాలను చూపించి బెదిరించే లక్షణానికి స్వస్తి చెప్పాలని సదస్సు పిలుపునివ్వడము జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది యుగోస్లావియాలో బెల్గ్రేడ్లో ఎన్నో సమావేశం నానా తొమ్మిదవ సమావేశం జరిగింది ఈ సమావేశంలో అలీన విధానం యొక్క దేని అలీన విధానం యొక్క ప్రయోజనం గురించి దాని యొక్క ఉనికి గురించి విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయి నెక్స్ట్ ది పదవ సమావేశం పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగింది ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలతో ఘర్షణ వైఖరి అవలంబించకుండా చర్చల ద్వారా వివ వివాదాలను పరిష్కరించుకోవాలని పిలుపునివ్వడం జరిగింది అంటే అభివృద్ధి చెందుతున్న అభివృద్ధి చెందిన దేశాల మధ్య గై ఘర్షణ వైఖరులు లేకుండా సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఈ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొమ్మిదవ సమావేశంలో పిలుపునివ్వడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు కొలంబియాలో కూడా ఒక సరస్సు జరిగింది తర్వాత పదకొండవ తర్వాత పన్నెండవ సమావేశం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది దక్షిణ ఆఫ్రికాలో జరిగింది తర్వాత పద్నాలుగవ సమావేశం రెండు వేల ఆరు క్యూబాలో జరిగింది సారీ పదమూడు పదమూడవ సమావేశం రెండు వేల మూడు మలేషియాలోని కౌలలాంపూర్లో జరిగింది ఈ సదస్సులో అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొన్న అనేక స సమస్యలపై పరిష్కరించడం అంటే ఆ సమస్యలపై చర్చించడం జరిగింది తర్వాత పదిహేడవ సమావేశం రెండు వేల పదహారు వెనుజులాలో జరిగింది ఈ సమావేశంలో అణ్వాయుధ నిరాయుధీకరణ గురించి ప్రాంతీయ సమస్యల గురించి చర్చించడం జరిగింది నెక్స్ట్ది పద్దెనిమిదవ సమావేశం రెండు వేల పంతొమ్మిది అజర్బైజాన్లో బాకులో జరిగింది ఈ సమావేశానికి మన దేశం తరపున మన ఉపరాష్ట్రపతి గారైన వెంకయ్యనాయుడు గారు పాల్గొనడం జరిగింది అక్కడ ఉగ్రవాదం గురించి వివిధ రకాల వ్యాధుల గురించి మరియు సైబర్ నేరాల గురించి ప్రపంచ శాంతి గురించి చర్చలు జరగడం జరిగింది నెక్స్ట్ తరువాత మనము ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు మొదటి సమావేశంలో అలీనోద్యమ సభ్యదేశాలుగా కేవలము ఇరవై ఐదు దేశాలు మాత్రమే ఉండేవి కానీ రెండు వేల పన్నెండు సంవత్సరం ఘనాంక లెక్కల ప్రకారం ఇప్పుడు నూట ఇరవై దేశాలతో అలీన ఉద్యమం అనేది కొనసాగుతుంది మనకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమైన తరువాత మన యొక్క అలీన ఉద్యమం యొక్క ప్రాముఖ్యత కొంతవరకు తగ్గిందని చెప్పుకోవచ్చు కానీ అది అలీన ఉద్యమంగా కాకుండా ఇప్పుడు అలీన విధానంగా కొనసాగుతూ ఉంది ఆ విధంగా దాని ప్రాధాన్యత కొంతవరకు తగ్గినప్పటికీ కూడా అలీన విధానం అనేది ఇప్పటికీ కూడా ఆచరణలో ఉంది ఇప్పటికీ నూట ఇరవై దేశాల కూటమితో అలీన విధానము అలీన దేశాల యొక్క పరస్పర సహకారంతో ప్రపంచ శాంతి కోసం